మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం పేరు కోతి గౌను. పాఠం ఒకసారి చదువుకుందాం. కోతి పుట్టిన రోజంట ఢామ్ ఢామ్ ఢామ్, కొత్త గౌను వేసేనంట ఢామ్ ఢామ్ ఢామ్, తలను చక్కగా దువ్వేనంట ఢామ్ ఢామ్ ఢామ్, పౌడరు తెల్లగా పూసేనంట ఢామ్ ఢామ్ ఢామ్, సైకిల్ ఎక్కి టౌనుకు వెళ్ళే ఢామ్ ఢామ్ ఢామ్, దారిలోన పైసలు దొరికే ఢామ్ ఢామ్ ఢామ్, పైసలు తెచ్చి సైదులకిచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, సైదులు ఇచ్చే రైలు బొమ్మ ఢామ్ ఢామ్ ఢామ్, సైకిల్ పైన రయ్యన వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, రైలు బొమ్మతో ఆడేనంట ఢామ్ ఢామ్ ఢామ్. కోతి ఏంటి, కోతికి పుట్టినరోజట. ఆ రోజు కొత్త గౌను వేసుకుంది, ఇంకా ఏం చేసింది, తలను చక్కగా దువ్వింది, తర్వాత పౌడర్ తెల్లగా పూసింది, తర్వాత సైకిల్ ఎక్కి టౌన్కు వెళ్ళింది. సైకిల్ ఎక్కి టౌన్కు వెళ్తుంటే దారిలో పైసలు దొరికాయి, దారిలో దానికి డబ్బులు దొరికాయి. ఆ పైసలు తెచ్చి సైదులకు ఇచ్చింది, బొమ్మలు అమ్ముకునేవాడికి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది. సైదులు ఇచ్చే రైలు బొమ్మ ఢామ్ ఢామ్ ఢామ్, సైదులు ఆ డబ్బులు తీసుకొని కోతికి రైలు బొమ్మను ఇచ్చాడు. సైకిల్ పైన రైన వచ్చే మళ్ళీ తిరిగి సైకిల్ పైన వచ్చేసింది, వచ్చేసి రైలు బొమ్మతో ఆడింది. ఒకసారి మళ్ళీ చదువుకుందాం. కోతి పుట్టిన రోజంట ఢామ్ ఢామ్ ఢామ్, కొత్త గౌను వేసానంట ఢామ్ ఢామ్ ఢామ్, తలను చక్కగా దువ్వేనంట ఢామ్ ఢామ్ ఢామ్, పౌడర్ తెల్లగా పూసేనంట ఢామ్ ఢామ్ ఢామ్, సైకిల్ ఎక్కి టౌన్కు వెళ్ళే ఢామ్ ఢామ్ ఢామ్, దారిలో ఉన్న పైసలు దొరికే ఢామ్ ఢామ్ ఢామ్, పైసలు తెచ్చి సైదులకిచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, సైదులు ఇచ్చే రైలు బొమ్మ ఢామ్ ఢామ్ ఢామ్, సైకిల్ పైన రయ్యని వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, రైలు బొమ్మతో ఆడేనంట ఢామ్ ఢామ్ ఢామ్. తర్వాత ప్రశ్న జవాబులు చూద్దాం. ఈ అభ్యాసంలో ప్రశ్న జవాబులు చూద్దాం. పాఠంలోని బొమ్మలు చూడండి, కోతి ఏమేం పనులు చేసిందో చెప్పండి. పాఠంలో బొమ్మలు చూడండి. మొదటి బొమ్మలో ఏం చేసింది కోతి? తలదువ్వి పౌడర్ రాస్తుంది, తలను చక్కగా దువ్వుకొని పౌడరు రాసుకుంది. తర్వాత బొమ్మలో ఏం చేసింది? దారిలో ఉన్న డబ్బులు తీస్తుంది. తర్వాత బొమ్మలో ఏం చేసింది? ఆ డబ్బులు తీసుకువెళ్ళి బొమ్మలు అమ్ముకునేవాడికి ఇచ్చింది. చివరి బొమ్మలో ఏం చేసింది? సైకిల్ ఎక్కి తిరిగి వెళ్తుంది. తర్వాత ప్రశ్న, కోతి ఏమి కొన్నది, మీరు బజారుకు వెళ్తే ఏమేమి కొంటారు? కోతి ఏమి కొంది? సైదులు పైసలు తెచ్చి సైదులకి ఇచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, పైసలు తెచ్చి ఎవరికిచ్చింది? సైదులకి ఇచ్చింది. సైదులు ఎవరు? బొమ్మలు అమ్ముకునేవాడు. సైదులు ఇచ్చే రైలు బొమ్మ ఢామ్ ఢామ్ ఢామ్, ఆ పైసలకు బదులు సైదులు రైలు బొమ్మను ఇచ్చాడు. అంటే కోతి ఏం కొంది? రైలు బొమ్మను కొంది. మీరైతే ఏం కొంటారో సొంతంగా రాయాలి. తర్వాత ప్రశ్న, మీకు ఏ బొమ్మ అంటే ఇష్టం? మీకు ఏ బొమ్మలు అంటే ఇష్టం? కొంతమందికి కారు బొమ్మ అంటే ఇష్టం, కొంతమందికి అమ్మాయి బొమ్మ అంటే ఇష్టం, కొంతమందికి చెక్క బొమ్మలు అంటే ఇష్టం. అలా మీకు ఏమేమి బొమ్మలు అంటే ఇష్టమో రాయాలి. తర్వాత ప్రశ్న, ఇక్కడ ఒక వేరే గేయం ఇచ్చారు కదా, దాన్ని పొడిగించాలి. ముందు మూడు లైన్లు ఏమిచ్చారు? చిట్టి పుట్టినరోజంట ఢామ్ ఢామ్ ఢామ్, పొట్టి గౌను వేసానంట ఢామ్ ఢామ్ ఢామ్, మామ ఇంటికి పోయానంట ఢామ్ ఢామ్ ఢామ్, మామ ఇచ్చే తర్వాత మనం సొంతంగా పూరించాలి. ఏమని పూరిస్తే బాగుంటుంది? మామ ఇచ్చే మామిడి పండు, మామ ఇచ్చే మామిడి పండు ఢామ్ ఢామ్ ఢామ్, ఇంకా ఏమని పొడిగిస్తే బాగుంటుంది?
మామే ఇచ్చే మామిడి పండు ఢామ్ ఢామ్ ఢామ్, మామిడి పండు తిన్నదంట ఢామ్ ఢామ్ ఢామ్. మామిడి పండు ఏమని పొడిగించుకున్నాం మనం? ఒకసారి గేయమంతా చదువుదామా. చిట్టి పుట్టిన రోజంట ఢామ్ ఢామ్ ఢామ్, పొట్టిగౌను వేసానంట ఢామ్ ఢామ్ ఢామ్, మామ ఇంటికి పోయానంట ఢామ్ ఢామ్ ఢామ్, మామ ఇచ్చే మామిడి పండు ఢామ్ ఢామ్ ఢామ్, మామిడి పండు తిన్నదంట ఢామ్ ఢామ్ ఢామ్. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడ 10 పదాలు ఇచ్చారు కదా, ఈ పదాలన్నీ చదివి వాటిలో ఏ పదం ఇక్కడ ఉందో గుర్తించాలి, ఏ పదం గేయంలో ఉందో గుర్తించాలి. మొదటి పదం గౌను. గౌను గౌను అనే పదం ఎక్కడుంది? కొత్త గౌను వేసానంట ఢామ్ ఢామ్ ఢామ్, ఇక్కడ గౌను అనే పదం ఉంది. తర్వాత సైకిలు. సైకిలు అనే పదం ఇక్కడ ఎక్కడుంది? సైకిల్ ఎక్కి టౌన్కు వెళ్ళే ఢామ్ ఢామ్ ఢామ్, ఇక్కడ సైకిల్ అనే పదం ఉంది. ఇంకా మళ్ళీ సైకిల్ పైన రైన వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, ఇక్కడ కూడా సైకిల్ అనే పదం వచ్చింది. సైకిల్ అనే పదం 2 వచ్చింది. తర్వాత పైరు. పైరు అనే పదం గేయంలో లేదు. చూడండి, పైరు అనే పదం గేయంలో ఎక్కడా లేదు. తర్వాత టౌను. టౌను అనే పదం ఎక్కడొచ్చింది? సైకిల్ ఎక్కి టౌన్కు వెళ్ళే ఢామ్ ఢామ్ ఢామ్, ఇక్కడ టౌను అనే పదం వచ్చింది. తర్వాత పదం పౌడరు. పౌడర్ అనే పదం ఉందా ఇందులో? ఇక్కడ ఉంది. పౌడర్ తెల్లగా పూసానంట ఢామ్ ఢామ్ ఢామ్, పౌడరు. తర్వాత పదం మైలు. మైలు అనే పదం గేయంలో ఉందా? చూడండి, మైలు అనే పదం ఉందా? కోతి పుట్టినరోజంట ఢామ్ ఢామ్ ఢామ్, కొత్త గౌను వేసానంట ఢామ్ ఢామ్ ఢామ్, తలను చక్కగా దువ్వానంట ఢామ్ ఢామ్ ఢామ్, పౌడర్ తెల్లగా పూసానంట ఢామ్ ఢామ్ ఢామ్, సైకిల్ ఎక్కి టౌన్కు వెళ్ళే ఢామ్ ఢామ్ ఢామ్, దారిలోన పైసలు దొరికే ఢామ్ ఢామ్ ఢామ్, పైసలు తెచ్చి సైదులకి ఇచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, సైదులు ఇచ్చే రైలు బొమ్మ ఢామ్ ఢామ్ ఢామ్, సైకిల్ పైన రైన వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, రైలు బొమ్మతో ఆడినంట ఢామ్ ఢామ్ ఢామ్. ఇందులో మైలు అనే పదం లేదు. తర్వాత ఇంకా టైరు. టైరు అనే పదం కూడా గేయంలో లేదు. ఇదేం పదం? టైరు. టైరు అనే పదం లేదు. తర్వాత లైటు. లైటు లైటు అనే పదం కూడా గేయంలో లేదు. తర్వాత పైసలు. పైసలు పైసలు అనే పదం ఉందా? ఇక్కడ ఉంది. పైసలు తెచ్చి సైదులకిచ్చే, ఇంకా దారిలోన పైసలు దొరికే. తర్వాత నౌక. నౌక అనే పదం కూడా గేయంలో లేదు. ఒకసారి పదాలన్నీ చదువుకొని గేయంలో ఏమేం పదాలు ఉన్నాయో గుర్తిద్దాం. గౌను. గౌను సైకిలు. సైకిలు పైరు. పైరు టౌను. టౌను పౌడరు. పౌడరు మైలు. మైలు టైరు. టైరు లైటు. లైటు పైసలు. పైసలు నౌక. నౌక వీటిలో ఏ పదములు గేమ్లో ఉన్నాయి? గౌను, పౌడరు, సైకిలు,
టౌను పైసలు అంతే. ఈ ఈ పదాలు మాత్రం గేమ్లో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? గౌను, సైకిలు, టౌను, పౌడరు, పైసలు. తర్వాత అభ్యాసాన్ని నేర్చుకుందాం. ఈ అభ్యాసంలో ఐత్వము, ఔత్వము వచ్చే అక్షరాలను, పదాలను చదువుకుందాం. ముందుగా ఐత్వము, ఔత్వము వచ్చే అక్షరాలను చదువుకుందాం. కై, కౌ. గై, గౌ. చై, చౌ. జై, జౌ. టై, టౌ. డై, డౌ. తై, తౌ. దై, దౌ. నై, నౌ. పై, పౌ. బై, బౌ. మై, మౌ. యై, యౌ. రై, రౌ. లై, లౌ. వై, వౌ. సై, సౌ. ఒకసారి మళ్ళీ చదువుకుందాం. కై, కౌ. గై, గౌ. చై, చౌ. జై, జౌ. టై, టౌ. డై, డౌ. తై, తౌ. దై, దౌ. నై, నౌ. పై, పౌ. బై, బౌ. మై, మౌ. యై, యౌ. రై, రౌ. లై, లౌ. వై, వౌ. సై, సౌ. ఇప్పుడు ఐత్వము, ఔత్వము వచ్చే అక్షరాలను చదువుకున్నాం. ఇప్పుడు పదాలను చదువుకుందాం. కైక, కౌలు. గైడు, గౌను. టైరు, టౌను. జైలు, జౌళి. తైలం, తౌడు. తైలం, తౌడు. నైరుతి, నౌక. మైకు, మౌనం. దైవం, దౌడు. మళ్ళీ ఒకసారి పదాలన్నీ చదువుకుందాం. కైక, కౌలు. గైడు, గౌను. టైరు, టౌను. జైలు, జౌళి. తైలం, తౌడు. నైరుతి, నౌక. మైకు, మౌనం. దైవం, దౌడు. తర్వాత అభ్యాసాన్ని నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.